అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేస్తున్నదని తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పసుల్ చరణ్ అన్నారు. శుక్రవారం విద్యార్థుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి ధ్వంసమైందని అన్నారు. బతుకమ్మ వేడుకలను రాజధాని నగరంలో నిర్వహించడానికి న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2,500 రూపాయల చొప్పున ఎంపీ కవిత చొరవతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు ముందుండాలని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టీజేఎస్ఎఫ్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ యుగంధర్, నియోజకవర్గ కన్వీనర్ బీరం రాజేష్, నాయకులు సంతోష్, రాజేందర్, జీవన్, జమున, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళ కూడా నేను హృదయంగా నా తోటి రాజశేఖరరావుకు నా ప్రత్యేక ఉపయోగం తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు పసుల చరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ జాగృతి పార్టీలు జమునాథ్ గారికి, అదేవిధంగా నీలగిరి రాజేందర్ గారికి, జావిన్ పై గారికి, సురేష్ గారికి, రాజేష్ గారికి, వేదిక ముందు ఉన్న వివిధ కళాశాల విద్యార్థులకు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా పేరు పేరున మెంబర్షిప్ చూపించవలసిన విద్యార్థులకు కోరుతున్నాం. లక్ష్యం ఈరోజు తెలంగాణ జాగృతి నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే కాకుండా ఈరోజు 300 మంది రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో కూడా చాలా మందికి వస్తున్నాయి. నెలకు 2,000 చొప్పున అక్కడ 4 ఏళ్ల పాటు కాదక్క పెద్ద బిడ్డయి తన భుజాల మీద వేసుకొని ప్రతి నెల 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో చేరుతున్నాయి. ఈరోజు తెలంగాణ జాగృతి నుంచి చేపట్టిన వస్తాయి. దాంతోపాటుగా ఎంతో మంది విద్యార్థులు కానీ స్పోర్ట్స్లో విషయంలో కానీ అనేక మందికి సామాజిక సేవా కార్యక్రమాలలో తెలంగాణ జాగృతి నుంచి కవిత గారు, గవర్నమెంట్ నుంచి చేయని పనులు కవిత గారు చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఏదైనా పని చేయాలి అని అంటే అది ఒక జాగృతి చేయగలుగుతుంది అని ఒక వేవ్ వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి బతుకమ్మ శారీస్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. అది మీ జాగృతి ఇస్తున్నారా అని చాలామంది అడిగారు, అంటే నన్నే చాలా మంది డౌట్ ఉంది అన్నట్టు. అంటే గవర్నమెంట్ తర్వాత చేయగలిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే వాళ్ళ ఒక్కరే శ్రీమతి కలవగుండ్ల కవిత గారు అని నేను తెలియజేస్తున్నాను. ఆమె ఒకటే సంస్థ తెలంగాణ జాగృతి అని చెప్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు, వాణి ప్రత్యేకంగా ఈ సభకు విద్యార్థుల సహకారం అందించిన వాణి ప్రిన్సిపల్ గారికి నా కృతజ్ఞత. సీమాంధ్ర పాలనలో మన సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోతున్న స్థాపించడం జరిగింది. ముఖ్యంగా జాగృతి సంస్థ ఆ రోజు నుండి నేటి వరకు అనేకమైన కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉన్నారు మన శ్రీమతి కలకుంట్ల కవిత గారు. ముఖ్యంగా జాగృతి సంస్థ కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా వివిధ ప్రపంచ దేశాల్లో కూడా జాగృతి సంస్థ సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 369 మంది రైతు కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నెలకు 2,500 చొప్పున ఇస్తూ అక్కగారు వాళ్ళకు బాసటగా నిలుస్తున్నారు. ఉపాధి ఇప్పించే మార్గంగా అక్కగారు ముందుకు పోతున్నారు. ఈరోజు ఎంతో మంది యువకులకు శిక్షణ ఇచ్చి హైదరాబాద్ నుంచి ప్రముఖ కంపెనీలను మీ జిల్లాకు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పన ధ్యేయంగా అక్కగారు ముందుకు పోతూ ఉన్నారు. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలతో అక్కగారు నిరంతరం ముందుకు పోతూనే ఉన్నారు. ముఖ్యంగా మీ జగి అక్కగారు ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలతో నిరంతరం ముందుకు పోతూ దాంతోపాటు జాగృతి సంస్థ కూడా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా వివిధ దేశాలలో కూడా నిరంతరం యాక్టివిటీస్తో ముందుకు పోతూ ఉంది జాగృతి సంస్థ. మీరు చూసినట్టయితే బతుకమ్మ ఈరోజు గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత మన శ్రీమతి కలవకుంట్ల కవిత గారికి దక్కుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సీమాంధ్ర పాలనలో మన బతుకమ్మ ఆడుకోవాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఈరోజు ట్యాంక్ బండ్లో ఆడుకోవాల్సిన ఘనత గత సీమాంధ్ర పాలన నెలకొల్సి వచ్చింది. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ముఖ్యంగా మన పండుగలకు ఏదైతే మన ఎంత ఘనంగా నిర్వహిస్తున్నా మీరు చూస్తూనే ఉన్నారు. మన ఏ పండుగనైనా కానీ
ముఖ్యంగా అందులో భాగంగా ఈసారి బతుకమ్మ పండుగ ఈరోజు ఈ నెల 26 తారీఖున ఎంపీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈరోజు బతుకమ్మ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటూ దిశగా అక్క గారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలతో జాగృతి సంస్థ నిరంతరం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థి విభాగానికి వస్తే మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి గారు ఎంతో మంది విద్యార్థుల మరణంతో త్యాగల పునాదుల మీద మేము రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యంగా ఎంతో మంది విద్యార్థుల పాఠ్యాల ఫలితంగా ఈరోజు రాష్ట్రం సాధించాం. ముఖ్యంగా వాళ్లకు నివాళులు ఎప్పుడంటే మా తెలంగాణ బంగారు తెలంగాణ పునర్నిర్మాణం మనందరం పాల్గొని బంగారు తెలంగాణ పునర్నిర్మాణం భాగస్వామ్య దిశగా మన విద్యార్థి లోకమంతా కలిసికట్టుగా పనిచేసి బంగారు తెలంగాణ పునర్నిర్మాణం మీరందరూ భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా విద్యార్థులు మన విద్యార్థుల సమస్యల కోసం మా జాగృతి విద్యార్థి సమ్మక్క ఎప్పటికీ మీ అండగా ఉంటారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈవిటీసింగ్ అదేవిధంగా ఆంటీ ర్యాంక్ కోసం మా జాగృతి విద్యార్థి సమ్మక్క వాటిని నిర్మూలించే దిశగా జాగృతి విద్యార్థి సమ్మక్క పనిచేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి విద్యార్థి సమ్మక్క ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి వివిధ జిల్లాలలో తిరిగి మెంబర్షిప్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసే దిశగా మా జాగృతి విద్యార్థి కుటుంబం అంతా కృషి చేస్తా ఉంది. అదేవిధంగా విద్యార్థుల సమస్యల కోసం మా జాగృతి విద్యార్థి సమస్య ఎప్పటికీ మీకు ఎల్లవెల్లగా తోడుకుంటారని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తూ మీ సమస్యలు ఏమున్నా మా యుగేందర్ గారు జిల్లా కన్వీనర్ యుగేందర్ గారి దృష్టికి అదేవిధంగా మా జిల్లా బాడీ నుండి మన దృష్టికి తీసుకొస్తే మీ సమస్యల పరిష్కారం కోసం మా జాగృతి విద్యార్థి సమస్య ముందుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకు అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఆల్ఫోన్స్ అదేవిధంగా వాణి కళాశాల పిల్లలందరికీ మా జాగృతి విద్యార్థి సమాఖ్య తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరందరూ మెంబర్షిప్ తీసుకున్నారా థ్యాంక్ యూ. మీ అందరినీ విద్యార్థి సమాఖ్యలోకి ఆహ్వానిస్తూ ఇంతసేపు వెయిట్ చేసిన విద్యార్థులకు అదేవిధంగా ప్రత్యేకంగా చాలాసేపటి నుంచి మీడియా మిత్రులు వెయిట్ చేస్తారు వాళ్ళకు మా జాగృతి విద్యార్థుల తరఫున కృతజ్ఞత.